Come on.
సాఫీగా సాగుతున్న వీడి జీవితంలో శని ఏలెట్టాడు. ఏలేంట్లే, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నాడు. ఏం సార్ లేడు, సరిపోతుందా? బొమ్మను చూస్తున్నారా? కానీ చదువుతాను, నేను బొమ్మను చూశాను ఇప్పుడు. చదువు. 30% పెరిగిన జేసీబీ షేర్లట. జేసీబీ ఏంట్రా? నీ బ్రీడే అన్నా, బుల్డోజర్ కంపెనీ. విమానం పెద్ద స్పీడ్ వెళ్తుందట. మన బైక్ ఎక్కువ ఉండట్లేదు. ఇంకా చెమట వచ్చిన ఫెదర్. నీకు తెలవదులే, వదిలే. మొన్న నీ పెట్రోల్ బదులు వేసింది ఈడే అన్నా. వేసుకో. ఈ సాలే గారు నా బైక్ లో పెట్రోల్ దంతనం చేసిండు. నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాను, దిస్ ఇస్ ఐటమ్ నంబర్ 1, వాల్ లిఫ్టింగ్. దిస్ ఇస్ ఐటమ్ నంబర్ 2, బౌన్స్ పొజిషన్. చెప్పాను కదా వర్కౌట్ అవుతాయి. దిస్ ఇస్ ఐటమ్ నంబర్ 3, రాక్ అండ్ రోల్. సార్ పేరు, వీడు ఎప్పుడో నిద్రలేస్తే కదా మావు చెప్పడానికి. వీడు క్లైమోర్ మైన్ అంటాడు, ఒకడు వచ్చి తొక్కక్కర్లేదు. వీడు నిద్రలేస్తే చుట్టూ ఉన్న జీవితాలు కంపే. ఎప్పుడో సునామీ వచ్చినప్పుడు నిద్రలేచాడు, మళ్ళీ ఎప్పుడో మరి. వీడి పేరు బుల్బులయ్య. వీడి అసలు పేరులో చిన్న కాంట్రవర్సీ ఉంది. వీడు 10th లో ఒక పేరు, ఇంటర్ సర్టిఫికేట్లో ఇంకో పేరు రాశాడు. వీడికి ప్రపంచంలో ఏది ఓ పటం అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే అది ఏమర్థమైందో అర్థం కాదు.
వీడి పేరు ఎస్వైఎస్ ఆత్రం. వీడికి అన్నీ కావాలి. ఎంత బాగా చదువుతాడంటే రేపు ఏం ఎగ్జామ్ అన్నది పాయింట్ కాదు, ముందు పుస్తకాలు ఉన్నాయా లేదా. ఎగ్జామ్స్ ముందు వీడు చదవని టెక్స్ట్ బుక్ అంటూ ఉండదు, అయ్యాక పాస్ అయిన సబ్జెక్టు ఉండదు. వీడి పేరు గోగిల్. వీడు గూగుల్కే రీమిక్స్. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ మీరు వీని ఫాలో అయిపోండి. ప్రపంచంలో ఎవ్వడూ ఇటువంటి పని చేయడేము ఎగ్జామ్స్ ముందు. చెన్నై.